చూస్తుండగానే యువ హీరో సందీప్ కిషన్ పాతిక చిత్రాలను కంప్లీట్ చేశాడు వీటిలో కొత్త దర్శకులతో చేసిన సినిమాలే ఎక్కువ సక్సెస్ రేట్ చాలా తక్కువ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తెనాలి రామకృష్ణ వంటి చిత్రాలు తప్పితే సందీప్ కిషన్కి ఇప్పటివరకు సరైన ఇండస్ట్రీ హిట్ దక్కలేదని చెప్పాలి ఈ తరుణంలోనే తన పంతా మార్చుకొని రొటీన్ కమర్షియల్ కథని కాకుండా ఈసారి ఏవన్ ఎక్స్ప్రెస్ అంటూ స్పోర్ట్స్ బ్యాగ్రాఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం సందీప్ లాహోర్ని త్రిపాడి జంటగా రూపొందించిన ఈ చిత్రం నేడు మార్చ్ అంటే ఐదున థియేటర్లోకి విడుదలైంది చెక్ దే సినిమా ద్వారా హాకీ గురించి ఒక్కడి సినిమా ద్వారా కబడ్డీ గురించి సైజ్ సినిమా ద్వారా రగ్బీ గురించి చెప్పుకున్నారు కానీ ఏవన్ ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా కొందరిలోనైనా ఆ ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉందని అందుకే హాకీ నేపథ్యంలో ఈ ప్రయోగాత్మక చిత్రంలో నటించానని చెప్పారు ఇంతకి సందీప్ కిషన్ ఏ వన్ ఎక్స్ప్రెస్ ఎలా ఉంది తన ఇరవై ఐదవ సినిమాతో సందీప్ కిషన్ హిట్ అందుకున్నాడా కొత్త దర్శకుడు డెన్నిస్ జీవన్ కొనుకొలను ప్రయోగం ఫలించిందా అన్నది సమీక్షంలో చూద్దాం తమిళంలో విజయవంతమైన నట్పేతునై చిత్రానికి రీమేక్ ఇది తమిళ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించడంతో సందీప్ కిషన్ ఏరి కోరి మరీ ఈ ప్రాజెక్ట్ చేశారు స్పోర్ట్స్ నేపథ్యంలో హాకీ ఆటకు సంబంధించి ప్లే గ్రౌండ్ చుట్టూ అల్లిన ఎమోషనల్ కథే ఏ వన్ ఎక్స్ప్రెస్ ఎన్నో ఇలా చరిత్ర ఉన్నా హాకీ గ్రౌండ్ను కాపాడుకోవడానికి ఓ కోచ్ చేసే ప్రయత్నాలు నిషేధింపబడ్డ ఓ నేషనల్ హాకీ ప్లేయర్ ఏ విధంగా దోహదకారి అయ్యాడన్నది ఈ చిత్రకథాంశం ఇందులో ఓ అందమైన ప్రేమకతతో పాటు రంగంలోనూ రాజకీయ నాయకుల పెత్తనం ప్రతిభావంతమైన ఆటగాళ్లు క్రీడలకు ఏ విధంగా దూరం అవుతున్నారనే విషయాన్ని రియలిస్టిక్గా చూపించారు సినిమా స్పోర్ట్స్ బెస్ట్ అయినప్పటికీ కథలో ఎమోషనల్ని క్యారీ చేయగలిగారు హాకీ నేపథ్యంలో సీరియస్ మెసేజ్తో పాటు లవ్ ట్రాక్ కామెడీ ఎమోషనల్ సమపాలనలోనే వడ్డించారు కానీ ఈ సినిమా చూసినంతసేపు రాసమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా ఛాయలు వెంటాడుతూ ఉంటాయి ఆ సినిమా కూడా ఇదే నేపథ్యంలో కావడం కొత్త పాయింట్ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలగకపోవడం మైనస్ అయింది హాకీ ప్లేయర్కి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదని స్ట్రాంగ్గా చెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం సఫలమైనప్పటికీ కథనాన్ని ఆసక్తికరంగా మలచకపోయాడు ఒరిజినల్ వెర్షన్లో కనిపించే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది ఇక ఫస్ట్ హాఫ్లో హీరో నేపథ్యం రివీల్ చేయకుండా హీరోయిన్ వెంటపడడం ఆమెతో లవ్ ట్రాక్ అంతా రొటీన్గానే అనిపిస్తుంది ఇంటర్వెల్ వచ్చేసరికి యానం నుంచి వైజాగ్కు కథ షిఫ్ట్ అయిన తర్వాత వేగం పుంజుకుంది ఇక హీరో హాకీ ప్లేయర్ అని తెలియజేసే ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ హైలైట్ అయింది సందీప్ హాకీ స్టిక్ పట్టుకొని గ్రౌండ్లో అడుగుపెట్టాకే అసలు కథ మొదలవుతుంది అయితే నేషనల్ హాకీ ప్లేయర్ సందీప్ నాయుడు ఇలా రోమియోగా ఎందుకు మారాడు అసలు అతని నేపథ్యం గురించి తెలియజేసే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కథకు హెల్ప్ అయింది రాహుల్ రామకృష్ణ ప్రియదర్శులు ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో సందీప్కి స్నేహితులుగా ఎమోషన్స్ ఎమోషన్స్తో కట్టిపడేశారు ప్రియదర్శి చనిపోయే సీన్ కథకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేట్టు చేసింది ఉన్నది కాసేపిన రాహుల్ రామకృష్ణ ప్రియదర్శులు హాకీ ప్లేయర్స్గా తమ తమ పాత్రల్లో జీవించేశారు ఇక హీరో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ రోమియోగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కొత్తగా కనిపించాడు సిక్స్ ప్యాక్తో ఫుల్ మేక్ ఓవర్లో కనిపించాడు లాంగ్ హెయిర్ కట్స్ బాడీతో రియల్ హాకీ ప్లేయర్గా కనిపించాడు స్పోర్ట్స్ బిస్ సినిమా చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ క్రీడల్లో ప్రావీణ్యం ఉంటే నటించడం ఈజీ అవుతుంది సందీప్ కిషన్కి హాకీ టచ్ ఉండడంతో ఈజీగానే డీల్ చేయగలిగాడు ఇక హాకీ ప్లేయర్ లావణ్య పాత్రలో లావణ్య పర్ఫెక్ట్గా సూట్ అయింది అందంగా గ్లామర్గా కనిపించింది సందీప్కి జోడీగా బాగుంది వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ కావాలని పెట్టినట్టు ఉన్న ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ ట్రాక్ పైన నడుస్తుంది లిప్ లాక్ సీన్లలో ఇద్దరు పోటీపడి నటించారు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది మాజీ మిలిటరీ ఆఫీసర్ హాకీ కోచ్గా మురళీ శర్మ ఈ సినిమాలో రోల్ పోషించాడు క్రీడాశాఖ మంత్రిగా రావు రమేష్ ఎరగదీశారనే చెప్పాలి తన విలక్షణ నడంతో కామెడీ టైమింగ్తో అదరగొట్టారు మీడియా పైన వేసిన పంచులు పొలిటికల్ సెటర్లు బాగా పేలాయి ఇక ఈ చిత్రంలో అన్ని పాత్రలు ఒరిజినల్ పేర్లతోనే ఉంటాయి సందీప్ కిషన్ లావణ్య త్రిపాఠి రావు రమేష్ మురళీ శర్మ పోసాని రఘుబాబు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ మహేష్ విట్ట సత్య బిగ్ బాస్ దివి వీళ్ళంతా ఒరిజినల్ పేర్లతోనే కనిపించడం విశేషం ఇక ఈ సినిమాల ప్రధాన హైలైట్ కివిన్ రాజ్ సినిమాటోగ్రఫీ హాకీ గ్రౌండ్స్ విజువల్స్ బాగా వచ్చాయి స్టేడియంలో బాల్ని ఫాలో అవుతూ తీసిన చేంజింగ్ షాట్స్ ఆకట్టుకుంటాయి చివరి ఇరవై ఐదు నిమిషాలు తన కెమెరా పనితనాన్ని అద్భుతంగా చూపించాడు కెవిన్ సంగీత దర్శకుడు హాప్ అందించిన నేపథ్య సంగీతం పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి లాస్ట్ ఇరవై ఐదు నిమిషాలు ఆర్ఆర్ అదిరిపోయింది యాంకర్ సుమా వైవాహ క్లైమాక్స్ మ్యాచ్కి కామెంట్రీ ఇచ్చిన రిపీట్ వైవాహిక క్లైమాక్స్ మ్యాచ్కి కామెంట్రీ ఇచ్చి స్పెషల్ అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు తెరపై కనిపించకపోయినా చివరి ఇరవై ఐదు నిమిషాలు వారి మాటలు వినిపిస్తూనే ఉంటాయి మొత్తంగా వన్ ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ కెరియర్లో మైల్ స్టోన్ మూవీ కా రిపీట్ మొత్తంగా వన్ ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ కెరియర్లో మైల్ స్టోన్ మూవీ కాకపోవచ్చు కానీ ఓ మంచి చిత్రంగా అయితే నిలుస్తుంది స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాలను ఇష్టపడే వారికి తప్పక నచ్చుతుంది అయితే సందీప్ కిషన్ కెరియర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ కావడంతో ఆ బడ్జెట్ రికవరీ చేయడం మాత్రం ప్రశ్నార్థకమే ఎందుకంటే ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోలేకపోవచ్చు ఆర్డినరీ ఎక్కువ ఎక్స్ప్రెస్కి తక్కువ అన్నట్టుగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి